తెలియజేస్తున్నాం. ఏపీ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన పైన రాజకీయ దుమారం నెలకొంది. జగన్, తిరుమలకు ఎలా వెళ్తావు అని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఇక డిక్లరేషన్ ఫామ్ నింపిన తర్వాతే జగన్ తిరుమలలో అడుగు పెట్టాలంటున్నారు పురంధేశ్వరి. డిక్లరేషన్ ఫామ్ ను ట్వీట్ చేశారు. లడ్డు వివాదం నేపథ్యంలోనే 25వ తేదీన తిరుమలకి వైఎస్ జగన్ ప్లాన్ చేశారు. తిరుమల పవిత్రతను ప్రభుత్వం దెబ్బతీసిందని, చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలకు వైసీపీ పిలుపునిచ్చింది. 28న తిరుమలకు కాలినడకన వెళ్ళనున్నారు. శ్రీవారిని దర్శించుకోబోతున్నారు జగన్. మరి ఈ పర్యటనపై ఎటువంటి ఆసక్తి నెలకొందనేది మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, పురంధేశ్వరి ట్వీట్ చేశారు ఇప్పుడే. ఆ పురంధేశ్వరి డిక్లరేషన్ ఫామ్ని కూడా అందులో పొందుపరిచారు. ఈ నెల 28న తిరుమలకు వెళ్ళాలని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతనే ఆయన పవిత్రమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని ఆవిడ ట్వీట్ చేశారు. జగన్ అన్య మతస్థులు కావడంతో జిఓఎంఎస్ నెంబర్ 311 రెవెన్యూ ఎండోర్మెంట్స్ రూల్ నెంబర్ 16 ప్రకారంగా డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామంటూ ఆవిడ డిక్లరేషన్ ఫామ్ని పొందుపరిచారు. జగన్ని అన్య మతస్థుడిగా అందులో ఆవిడ పేర్కొవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఒకసారి ట్వీట్ చూసాం మనం. ఇదే అంశం పైన రాజాసింగ్, తెలంగాణ గోష్ట మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రియాక్ట్ చేయారని ఏం మాట్లాడారు విందాం. శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే, మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ లడ్డూలో ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి, వాళ్ళ నెయ్యి కలిపినారు. ఆ మాట విని చాలామంది బాధపడుతున్నారు. అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం, మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు. మీరు దొరికితే చంపేస్తారు, అంత కోపం హిందూ సమాజంలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని, ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం, ఏ విధంగా వగ్గు బోర్డు ఉంది, అదేవిధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని. కానీ ఇవాళ లేకపోతే రేపు మంచి దినాలు వస్తుంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి నేను ఒక్కడొక్క రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మనం అందరం ఒకటై నచ్చ చెప్పాలి. మన గుళ్ళు గోపురాలకి ఉన్న ల్యాండ్కి ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే మనం అందరం కలిసిమెలిసి దానికి కాపాడే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళు వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. మా ధర్మం పైన మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళో మీకు జాబ్ ఎందుకు? ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి జాబ్? ఇవాళ శ్రీశైలం దేవస్థానం కానీ మన తిరుపతి దేవస్థానం కానీ చాలా వరకు గుళ్ళో వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా ఒక లేఖ రాసిన, ఇవాళ కూడా నేను మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దీనికి ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేయండి, ఒక యాక్షన్ టీమ్ దీన్ని తయారు చేయండి.
ఎవరైనా వేరే మతమోలు పేరు మార్చి గుళ్ళు గోపురాల దగ్గర అక్కడిక్కడ జాబ్లు చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా తీసేలాగా, వాళ్ళకి ఐడెంటిఫై చేసేలాగా ఒక టీంని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా మా గుళ్ళుకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు, మా తిరుపతి దేవస్థానంకి అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు కదా, ఆ గుడికి వెళ్తున్నారు కదా, కొద్దిగా ఆలోచన చేయండి. ఆ దేవుడు ముందు పోయే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఏం చేసినారు ఆ గుడికి. అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు, ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆ గుడికి వెళ్ళే ముందు. ఇది రాజాసింగ్ వర్షన్. సో ఇప్పటికే పురంధేశ్వరి ట్వీట్ చేశారు, బీజేపీ విషయంలో పెద్ద ఎత్తున మండిపడుతున్నారు, మీరు అన్య మతస్థులు కాబట్టి డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతనే దాని లోపలికి వెళ్ళాల్సినట్టుగా ఆ పురంధేశ్వరి ట్వీట్ చేయడంతో పాటుగా డిక్లరేషన్ ఫామ్ను కూడా పొందుపరిచారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి ప్రకటించిన వెంటనే అంటే ప్రభుత్వం అతిష్టత పాలు చేసే ప్రయత్నం చేస్తోంది, తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే రకంగా ప్రయత్నం చేస్తోంది, ప్రక్షాళన కోసం ఆ పాపాన్ని తీసివేసేందుకు నేను వెళ్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఒకవైపు ఆయన రకంగా చెప్తుంటే అటు డిక్లరేషన్ ఫామ్ అన్య మతస్థులు అని మెన్షన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఫామ్ను ఫిల్ చేసి వెళ్లాల్సినట్టుగా పురంధేశ్వరి ట్వీట్ చేశారు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఎటువంటి ఆసక్తి నెలకొంది, ఎటువంటి రాజకీయ చర్చ కొనసాగుతోంది? ఎస్, మన జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళే ప్రతిసారి కూడా ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఏదో ఒక పార్టీ ప్రస్తావన చేస్తూనే ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే ప్రస్తావన చేశారు. అయితే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన బ్రహ్మోత్సవాలకి ఆయన వెళ్ళి అక్కడ పసుపు వస్త్రాలు సమర్పించిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా లడ్డు వ్యవహారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతింటున్న నేపథ్యంలో మరోసారి ఆయన క్లియర్గా చెప్పారు, రేపు 28వ తారీఖున ఈ కూటమి ప్రభుత్వం మా మీద చేస్తున్న దుష్ప్రచారానికి విరుద్ధంగా మేమందరం దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తాం, 28వ తారీఖున తిరుమలకి వెళ్తున్నాను అని చెప్పిన నేపథ్యంలో. సో ఇప్పుడు మరోసారి ఈ డిక్లరేషన్ ఫామ్ని డిక్లరేషన్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. గతంలో కూడా సోనియా గాంధీ వెళ్తున్నప్పుడు కూడా డిక్లరేషన్కి సంబంధించి ఇష్యూ గతంలో ఒకసారి వచ్చిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే బేసిక్గా తిరుమలకి అన్య మతస్థులు కావచ్చు లేకపోతే ఇతర మతస్థులు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు డిక్లరేషన్ ఫామ్ని తీసుకునే ఒక పరిపాటి గతంలో ఉండేది. సో ఈ నేపథ్యంలో చాలామంది భక్తులు, కొంతమంది తిరుమల దర్శనానికి స్వామి దర్శనానికి అన్య మతస్థులు కూడా డిక్లరేషన్ ఫామ్ అందరికీ వర్తించి కొంతమంది పబ్లిక్లో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, దర్శనం చేసుకుని వస్తున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు మరోసారి జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో 28 తిరుమలకు వెళ్తున్న నేపథ్యంలో డెఫినెట్గా డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలని బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి ఈరోజు డిమాండ్ చేస్తున్న నేపథ్యం. సో ఆమె డిక్లరేషన్ ఫామ్ని కూడా ట్వీట్లో పెట్టిన నేపథ్యంలో మరి 28 అంటే శనివారం రోజు తిరుమలకి వెళుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి మరీ వెళ్తారా, అంటే డిక్లరేషన్ ఫామ్లో విషయాలు ఉంటాయి, అంటే నేను పలానా మతస్థుణ్ణి కానీ వెంకటేశ్వర స్వామి మీద నాకు అతంచలమైన భక్తి ఉంది, విశ్వాసం ఉంది అని అది రాసి దానికి సంతకం పెట్టి అక్కడి నుంచి డిక్లరేషన్ ఫామ్తో అక్కడ అధికారులకు ఇచ్చి వెళ్ళాలి. కానీ ఇప్పుడు రేపు తిరుమలకి జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని అంటే కూటమిలో ప్రధాన పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ని అడిగింది. అయితే నిన్న ఇదే వ్యవహారం మీద పయ్యావల కేశవులు మాట్లాడుతూ డిక్లరేషన్ ఫామ్ గురించి చెప్పలేదు కానీ మెట్ల దగ్గరే మీరు కాలిన అడిగిన మెట్ల మీద వైపుకి వెళితే మెట్ల దగ్గరనే మీరు ఒక సంతకం చేసి వెళ్ళండి, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని ఆయన డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పురంధేశ్వరి ఏకంగా డిక్లరేషన్ ఫామ్నే ట్వీట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డికి మీరు ఈ సంతకం ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి మరీ తిరుమలకు వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి అని. సో ఈ నేపథ్యంలో
గతంలో కూడా చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఇదే రచ్చ జరిగింది. 2014, 2019 కూడా చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వెళ్ళారు. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఏమైనా ప్రచారానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన తిరుమలకి దర్శించుకుంటూ వస్తున్న పరిస్థితి. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. 2019 కూడా 19 నుంచి 24 మధ్యలో పలు దపాలు ఆయన తిరుమలకి వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఎవరు డిక్లరేషన్ ఫామ్ని అడిగిన పరిస్థితి లేదు. గతంలో అడిగినా ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయలేదు. కానీ ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేస్తాడా లేదా అనేది, ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న టైంలో తిరుమల అపవిత్రమైంది, తిరుమలలో స్కామ్ అయింది, తిరుమల భక్తులతో మనోభావాలతో ఆడుకున్నారు అనేది కూటమి చేస్తున్నారు. ప్రతిష్టగాంచినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో ఏకంగా వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయి. అటు ఎన్డీడీపీ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కావచ్చు, అటు బీజేపీ శ్రేణులు కావచ్చు, కేంద్ర పార్టీ పెద్దలు కావచ్చు, ఎవరు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వేలు చూపిస్తున్న నేపథ్యంలో ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డిక్లరేషన్ ఫామ్ని పలుమార్లు ప్రతిపక్ష పాత్రలో ఎవరు అడిగినా కూడా ఫిల్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నారు, ఒక సర్వసాధారణమైన సామాన్య ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంత పెద్ద ఎత్తున ఆయన వివాదాలు చిక్కున్నారు కాబట్టి డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేస్తే కానీ లోపలికి పంపించమని కనుక టీటీడీ వ్యవస్థ కానీ టీటీడీ ఈవో కానీ ఒక నిర్దేశం కనుక చేసుకొని పట్టుబట్టి ఉంటే కనుక ఆయన ఫిల్ చేసే అవకాశం ఉందా? అంటే బేసిక్గా ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను, ఆంధ్రప్రదేశ్లో మతాలకి అతీతంగా నేను పుట్టిన పరిస్థితి, నాకు వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైన భక్తి ఉంది, అటువంటప్పుడు నేను ప్రత్యేకంగా డిక్లరేషన్ ఫామ్ ఎందుకు ఇవ్వాలి అనేది గతంలో కూడా చంద్రబాబు చెప్పిన దాని ప్రభుత్వ హయాంలో ఆయన ఇదే ప్రశ్నని జగన్మోహన్ రెడ్డి వాదించిన పరిస్థితి ఉంది. సో ఆ దిశగానే ఆయన చాలాసార్లు తిరుమలకు కూడా వెళ్ళారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలని ఎవరు అడుగుంటకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మరోసారి ఈయన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో, ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారం మీద ఏదైతే ప్రభుత్వం సైడ్ నుంచి ఎదురుదాడి జరిగిందో, అదే ఎదురుదాడిని తిప్పుకొట్టే ప్రయత్నం ఒకవైపు ఒకవైపు వైసీపీ జరుపుతోంది, అలాగే వైసీపీకి మద్దతుగా సిపిఎం తర్వాత కమ్యూనిస్టు పార్టీలు కూడా కొన్ని మాట్లాడిన పరిస్థితి. కమ్యూనిస్టు నేతలు కూడా నిన్న మొన్న చివరికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద కూడా చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు ఏం మాట్లాడాడో మర్చిపోయాడు. గతంలో ఆయన నేను క్రిస్టియన్ అని చెప్పి చెప్పారు, ఇంకొక దగ్గర ఇంకో మతం ఉందని చెప్పారు, నాకు మతాలతో సంబంధం లేదని చెప్తూ ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. నేను హిందువుని, హిందువుల మీద ఏదైనా ఇష్యూ జరిగితే మిగతా వాళ్ళని ఖండించాలని చెప్పి రెచ్చగొట్టే మాటలు చేస్తున్నారనేది సిపిఎం నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రెండుగా ఇక్కడ డివైడ్ అయింది. ఒకటి కూటమి ఒకవైపు నిలిస్తే, కూటమి కాకుండా ఇతర పార్టీలన్నీ కూడా మరోవైపు నిలిచిన పరిస్థితుల్లో. సో ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే రేపు జగన్మోహన్ రెడ్డి తిరుమల యొక్క మాటలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వం కనుక పట్టుబట్టి జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క రాజ్యం చెల్లింది, ఆయన యొక్క ప్రవర్తన చెల్లింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో అన్యమతస్తుల్ని అలో చేయము, మీరు కనుక రావాలనుకుంటే డెఫినెట్గా ఈ ఫామ్ ఫిల్ చేయాల్సిందే, లేదంటే అనుమతించబోమని కనుక ప్రభుత్వం పట్టుబట్టుకొని కూర్చుంటే, భీష్మించుకొని కూర్చుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఫిల్ చేసే అవకాశం ఉందా? మరోవైపు ఒకరు కనుక ఆయన నేను ఎట్టి పరిస్థితిలో ఫిల్ చేయను అని కనుక నిశ్చయించుకొని ఉంటే కనుక ఎటువంటి రాజకీయ చర్చ కొనసాగే అవకాశం ఉంది? రాజకీయంగా ఎటువంటి ప్రకంపనలు రేగే అవకాశం ఉంది? ఇక్కడ రెండు ఇష్యూలు జరుగుతాయి. నిజంగానే ప్రభుత్వం పట్టుబట్టి తిరుమల కొండ మీద డిక్లరేషన్ ఫామ్ని కానీ అనుమతించాలని కోరితే, సో ఆయన కానీ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితే, మొదటిది ఆయన అన్యమతస్థుడు, నాకు వేరే కులంతో సంబంధం ఉంది, వేరే మతాన్ని నేను ఫాలో అవుతాను, నాకు దీని మీద ఇష్యూ లేదు అనేది. సో అక్కడ ఇష్యూ వేరే ఇష్యూ టర్న్ తీసుకునే పరిస్థితి. అప్పుడు కూటమి కావచ్చు, ఇంకొకటి ఎస్ అతను అన్యమతస్థుడు అని అతనే ఒప్పుకున్నాడు అని చెప్పే ఒక భయం కూడా ఉంది, ఒక ఆలోచన ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం అయితే చేస్తాడని అయితే నేనైతే అనుకోవటం లేదు. బేసిక్గా కొంతమంది
వైసీపీ నేతలు వ్యవహారం మీద కూడా ఒకవేళ డిక్లరేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ కూడా చేస్తున్నారు. నిజంగానే వాళ్ళు కానీ అడిగినప్పుడు డిక్లరేషన్ సంతకం పెడితే తాను కూడా అచంచలమైన భక్తి విశ్వాసం నాకు వెంకటేశ్వర స్వామి మీద ఉంది అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుండా అవుతుంది, రికార్డు అవుతుంది, దాంట్లో నేరుగా ఆయన కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. కానీ అంత ప్రయత్నం జరిగే ప్రయత్నం ఇక్కడ ఉంటుందా అనేది నాకైతే కనిపించట్లేదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు నిజంగానే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయబోతుందా, లేదు జగన్మోహన్ రెడ్డి దర్శనాన్ని అడ్డుకోబోతుందా, నిజంగానే అసలుకి కొండ మీదకి అనుమతి ఇస్తారా లేదా? ఎందుకంటే శాంతి భద్రతల సమస్యగా గతంలో చాలాసార్లు కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు కిందనే కొంతమంది వ్యక్తులను ఆపివేసే ప్రయత్నం గతంలో టీటీడీ చాలాసార్లు చేసింది. ఆ నేపథ్యంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు రేపు కొండ మీదకి నేరుగా పాదాల మీద వెళ్తారా, అంటే మెట్ల ద్వారం ద్వారా వెళ్తారా, లేదు నేరుగా తిరుమలకే చేరుకుంటారా అనే అంశాలు కానీ ఒకవేళ ప్రస్తావనకు వస్తే దర్శనంలోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎందుకు ఈ ఇష్యూని తిరిగి త్రోలే అవకాశం ఉంటుంది? సో ఇప్పుడు బీజేపీ డిమాండ్ చేసినట్టుగా ప్రభుత్వం కూడా ఆ దిశగా జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఖచ్చితంగా డిక్లరేషన్ చెయ్యాలి అని చెప్పే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? ఒకవేళ రియాక్ట్ అయితే గతంలో ఎప్పుడూ లేనిది, నేను ఎందుకు ఈ ఇన్ని సంవత్సరాలు నేను తిరుమలకి వెళ్ళాను, మా నాయన తిరుమలకి వెళ్ళాను, అంటే వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి కూడా తిరుమలకి వెళ్ళారు, మా కుటుంబ సభ్యులు అందరూ చాలాసార్లు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు నాకు ప్రత్యేకంగా ఈ నిబంధన ఎందుకు పెట్టాలని గతంలోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా నేను ముఖ్యమంత్రిగా స్వామివారికే పట్టు వస్త్రాలు ఇప్పించిన తర్వాత, సో ఇప్పుడు తాజాగా ఈ డిమాండ్ని కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రియాక్షన్ చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే చర్చ కూడా కొంత పెద్ద ఎత్తున జరుగుతుంది. 28వ తారీఖున ఈ వ్యవహారం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద 28వ తేదీన జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నిర్ణయించుకున్నారు. వైసీపీ శ్రేణులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం ఉత్కంఠగా చూస్తోంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా తిరుమల లడ్డు ప్రసాదంలో ఇటువంటి పదార్థాలు కలిపారంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా మాట్లాడడమే కాకుండా దానికి సంబంధించి కొన్ని ఆధారాలతో సహా కూడా NDDB డాక్యుమెంట్ అంటూ కూడా ఒక నివేదికను బయటపెట్టారు ఆయన. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తులు కావచ్చు, లడ్డు ప్రసాదాన్ని సేవించినటువంటి భక్తులు కావచ్చు, అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు రకరకాలుగా వైసీపీ ప్రయత్నం మాట్లాడుతూ ఉంది, సవాలు చేస్తూ ఉంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్తో మేము ఎంక్వైరీ కూడా సిద్ధమంటూ చెప్తోంది. ఈ నేపథ్యంలో వివాదానికి కొంత చెక్ పెట్టే విధంగా వివాదాన్ని ప్రజల్లో మరింతగా వారు ఈ యొక్క విషయాన్ని చాలా నెగిటివ్గా తీసుకొని వెళ్లకుండా వైసీపీ ప్రభుత్వం ఏం తప్పు చేయలేరు, చంద్రబాబు దీనికి బీజం వేసి కుట్రపూరితంగా చేస్తున్నారనే ఒక ఇంటెన్షన్ని ప్రజలకు తీసుకునే విధంగా రాజకీయంగా వైసీపీ కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన వెళ్లేందుకు పిలుపునిచ్చారు. 28వ తేదీన అంటే ఎల్లుండి సుమారుగా శనివారం రోజున వెళ్ళబోతున్న నేపథ్యంలో ఏపీ టీడీపీ చీఫ్ పురంధేశ్వర్ ఒక ట్వీట్ చేశారు. మీరు అన్య మతస్థులు కాబట్టి డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత మీరు వెళ్లాల్సిందంటూ కూడా ఆ డిక్లరేషన్ ఫామ్ని కూడా జోడించారు. సో మొత్తం మీద ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పలుమార్లు అక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు వెళ్ళినా కూడా, దర్శనార్థం వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయలేరు. మరి ఈసారి ఫిల్ చేస్తారా లేదా అనేది ఒక చర్చగా మొదలైంది. ఇంతకీ ఆయన ఫిల్ చేయకుండా కనుక వెళ్తే అక్కడ ఏ రకంగా ఉండబోతుంది ప్రభుత్వం కనుక పట్టుబట్టి, మీరు తప్పకుండా మీరు అన్య మతస్థులు కాబట్టి ఫిల్ చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళాలంటూ కనుక నిలిపివేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు, రాజకీయంగా ఎటువంటి ప్రకంపలు రేపబోతున్నాయో మాత్రం చూడాల్సి ఉంది. ఎస్, మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తిరుమల పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో తిరుమలకి 28వ తేదీన వెళ్ళబోతున్నారాయన, కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఆ టీడీపీ ప్రభుత్వం యొక్క తీరు ఎండగట్టబోతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఆయన అన్న మతస్థుడు కాబట్టి డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటూ కూడా ఏపీ బీజేపీ చీఫ్ పట్టుబడుతున్నారు, చాలామంది కూడా విమర్శిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు ఈ విషయంపైన? మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, ఒకసారి ఈ విషయంపైన తెలంగాణ ఎమ్మెల్యే గోసమాల ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు, ఆయన ఏం మాట్లాడారు విందాం. శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ లడ్డూలు ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు
మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కలిపినారు ఆ మాట విని చాలామంది బాధపడుతున్నారు. అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు, మీరు దొరికితే చంపేస్తారు, అంత కోపం హిందూ సమాజంలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని, ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం, ఏ విధంగా వగ్ బోర్డు ఉంది అదేవిధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని. కానీ ఇవాళ లేకపోతే రేపు మంచి దినాలు వస్తుంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి నేను ఒక్కడొక్క రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మనం అందరం ఒకటై నచ్చ చెప్పాలి. మన గుళ్ళు గోపురాలకి ఉన్న ల్యాండ్కి ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే మనం అందరం కలిసిమెలిసి దానికి కాపాడే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళు వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. మా ధర్మం పైన మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళో మీకు జాబ్ ఎందుకు? ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి జాబ్? ఇవాళ శ్రీశైలం దేవస్థానం కానీ మన తిరుపతి దేవస్థానం కానీ చాలా వరకు గుళ్ళో వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా ఒక లేఖ రాసిన, ఇవాళ కూడా నేను మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దీనికి ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేయండి, ఒక యాక్షన్ టీమ్ దీన్ని తయారు చేయండి. ఎవరైనా వేరే మతమోలు పేరు మార్చి గుళ్ళు గోపురాల దగ్గర అక్కడిక్కడ జాబ్లు చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా తీసేలాగా, వాళ్ళకి ఐడెంటిఫై చేసేలాగా ఒక టీమ్ని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా మా గుళ్ళుకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు, మా తిరుపతి దేవస్థానంకి అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు కదా, ఆ గుడికి వెళ్తున్నారు కదా, కొద్దిగా ఆలోచన చేయండి. ఆ దేవుడు ముందు పోయే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఏం చేసినారు ఆ గుడికి? అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు, ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆ గుడికి వెళ్ళే ముందు.